రైతులకు ధాన్యం బకాయి సొమ్ము వెంటనే ఇవ్వాలంటూ అఖిలపక్షం తరపున చేసిన నిరసనలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తొడ త్రిమూర్తులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం జరిగిన జిల్లా పంట బీమా విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ప్రతిగా ఎమ్మెల్యే గాడిదకు స్వాగతం అంటూ ఒక్కసారిగా రాజకీయ వేడి రగిల్చారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ, తాను అద్దం లాంటి వాడినని, ఎదుటివారు ఎలా చూస్తే అలా కనిపిస్తానని అన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేయడం సహజమని, ప్రభుత్వ పనితీరులో లోటు ఉంటే విమర్శిస్తే వాటిని తప్పక స్వాగతిస్తానని అన్నారు. వ్యక్తిగత విమర్శలకు పోకూడదని ఎమ్మెల్యేకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రైతులందరికీ వారు ఆరు కాలం కష్టపడి పండించిన పంటకి ఏదైతే ప్రభుత్వానికి దీమత అయిందో ఆ అన్నింటికి కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పి అఖిలపక్షం తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. ఒకే జిల్లా కోనసీమ జిల్లా 14 మండలాలు పేమెంట్ ఇస్తారట, మరి మిగిలిన మండలాలు పేమెంట్ ఎవరట? అంటే వాళ్ళు క్రాప్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి వాళ్ళకి ఇస్తారా? మరి ఇక్కడ రైతాంగ జిల్లా పాపం ఏంటి అంటే, రైతులు మరి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా కూడా వర్షానికి ఎండకి మరి వర్షానికి తడిసి ఎండకి ఎండి మరి 300 రోజుల కష్టపడి పంట పండించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి మరి మీరు పేమెంట్ ఎవరా? ఏంటి దారుణం? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇమ్మీడియట్ గా పేమెంట్ ఇవ్వాలి. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఇన్ఛార్జ్ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ తరఫున శాసన మండలి సభ్యులు, వారు ఏమంటున్నారు, రైతుల తరఫున మాట్లాడే అర్హత నాకు లేదట. మరి ఎవరికన్నా అనుకుందా? మరి ఉంటే ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మరి మన పక్క మండలాలకు ఇచ్చినప్పుడు నియోజకవర్గం 3 మండలాలు ఇబ్బంది పడతా ఉంటే మీరేం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి. లేదా పేమెంట్ ఇవ్వలేదని చెప్పాలని ఉంటే చెప్పండి, అదే చెప్పండి. అక్కడ పేమెంట్ ఇవ్వలేదు, ఇక్కడ ఇస్తారని. మరి ఇంకో విషయం, ఆయన రైస్ మిల్ ఓనర్ కదా, ఆయన మొత్తం కొనియకూడదా? అంటే ఇక్కడ ఉన్న ఈ మండలం, ఈ నియోజకవర్గంలో 150 రైస్ మిల్లు ఉంటే ఒకే ఒక్క రైస్ మిల్ నాది, మిగిలి 90% రైస్ మిల్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్త కాదా అని చెప్పి నేను సూట్ గా ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఒక్క రైస్ మిల్ ఉంది కాబట్టి మొత్తం మేము కొనేయాలి, ఇంక పేమెంట్ మొత్తం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది రెండో పక్కన కేశవరం చెరువులో ఆ ఎస్సీ రైతులు పంటలు పండించుకుంటా ఉంటే దానికి అసూయి చెంది ఈవేళ రేటుకి అమ్మేశం, ప్రభుత్వం రేటు పెట్టింది అంటున్నారు. ఎంత రేట్ అంటే, చిన్న లారీకి 5 రూపాయలు, పెద్దవారికి 6 యూనిట్ల లారీకి 15 రూపాయలట. దాన్ని నమ్ముకుంటూ ఉంటారట, ఎస్సీ రైతు కడుపు కొడతారట. ఏమి కనపట్లేదు మీకు, కానీ రైతు పక్షపాతం అని చెప్పి మీ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటారు. ఇది చాలా అన్యాయం. ఒక పక్కనేమో రైతుకి ఎరువులు దొరకట్లేదు, రేట్లు పక్కగా పెరిగిపోతా ఉన్నాయి. రెండో పక్కన చూసుకుంటే ఇప్పుడే మన సోదరులు చెప్పారు, డీజిల్ ఆయిల్ రేట్లు మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఈ ధాన్యం రేటు మాత్రం పెరగట్లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఖచ్చితంగా ఇవాళ సాయంకాలం కల్లా జాగ్రఫీ సబ్జెక్ట్ లో భారతదేశంలో అగ్రికల్చర్ రిఫార్మ్స్ లో ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా వింటున్నాను, ఎప్పుడు కూడా చదివాను. చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసినప్పుడు కూడా అగ్రికల్చర్ రిఫార్మ్ లో భారతదేశంలో ఉన్నతి రావాలంటే, అభివృద్ధి రావాలంటే అగ్రికల్చర్ సెక్టర్ లో ఏమేం చేయాలి, ఈ పాయింట్ ఖచ్చితంగా రాశాను. ఏ పాయింట్? ఉచిత్ బీమా యోజన, పంట బీమా యోజన. కానీ ఎప్పుడు కూడా చూడలేదు, వెళ్ళలేదు. కానీ ఈసారి సొంత హేద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాము. ఇది నాకు చాలా సంతోషం. ఒకే టైంలో 220 కోట్ల డైరెక్ట్ రైట్ అకౌంట్ కి చేరుకుంది, చాలా సంతోషం. రాయమండలం 11 కోట్ల 58 లక్షలు, మండపేట మండలం 20 కోట్ల 48 లక్షలు, కపిలేశ్వర మండలం 28 కోట్ల 55 లక్షలు. సుమారు 220 కోట్లు సుమారు ఈ జిల్లా రావడం జరిగింది. దాంట్లో మన మెండపేట నియోజకవర్గానికి, మెండపేట మండలానికి 20 కోట్లు 48 లక్షలు, 17,663 మంది రైతులకి ఖాతాల్లో డబ్బులు పట్టాయి. మీ సెల్ఫోన్ చూసుకుంటే ఎప్పుడో తెలుస్తాయి.
కపిలేశ్వరం మండలంలో 9,16,345 మంది రైతులకి వాళ్ళ ఎకరాలకి 9,841 మంది రైతుల ఖాతాలో 28,55 లక్షల రూపాయలు వెరసి మొత్తం 68,55 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కింద ఈరోజు మీ అందరి ఖాతాల్లో పడుతున్నాయి. ఆ దారిదుల్ని కాసేటువంటి వ్యక్తిని